ప్రియమైన దేవుని పిల్లల దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి పర్యాయ పదాలు ఒక ఒక పదానికి పర్యాయ పదాలు ఉంటాయి నానార్థాలు కూడా ఉంటాయి దేవుడు అన్న పదానికి మరో పర్యాయ పదం మీరు ఎవరైనా చెప్పగలరా గ్రంథంలోనిది చెప్పగలరా ఎవరైనా దేవుడు అనే దానికి మరో పర్యాయ పదం చెప్పగలరా అని అడిగాను ఎనిబడి చెప్పగలరా లేదా కొబ్బరికాయ ఇంకో పర్యాయ పదం చెప్పగలరా తెలుగులోనే ఉన్నాయి కోకోనట్ అనక్కర్లేదు మీరు తెలుగులో కొబ్బరికాయ ఇంకో పర్యాయ పదం ఏంటి టెంకాయ మరో పర్యాయ పదం ఏంటి ఇంకా అంతకు మించి మనకు రావేమో నారికేళం అంటారు ఏంటది నారికేళం అంటే అది కూడా పర్యాయ పదమే ఏమండి అలా బైబిల్ గ్రంథంలో దేవుడు అని ఉంటే దేవుడు అన్న పదానికి పర్యాయ పదాలు ఉన్నాయి ఈ కొబ్బరికాయకి ఎలాగైతే నాలుగైదు పదాలు ఉన్నాయో అలాగే దేవుడు అనే దానికి కూడా మరో పదం ఉంది గ్రంథంలో దేవుడు అనగానే యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు దేవుడు అనగానే ప్రేమ అంటాడు గాడ్ ఈజ్ లవ్ చాలాసార్లు మనం చూసి మనం చదువుకున్న గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు అంటే అర్థం ఏంటట ప్రేమ దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ ఏ ఉన్నాడు అని వ్రాయబడింది ప్రేమగా ఉన్నాడని చెప్పలేదు ప్రేమలో ఉన్నాడని చెప్పలేదు ప్రేమతో ఉన్నాడని చెప్పలేదు ప్రేమ ఏ ఉన్నాడు అని స్పష్టంగా బైబిల్ గ్రంథం ఘోషిస్తోంది దేవుడు అంటే ప్రేమ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చెప్పాలి ప్రేమ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే అవసరమా ప్రపంచానికి అంతటికీ అవసరమా అంతేనా గాలి క్రైస్తవులకైనా ప్రపంచం అంతటికీనా నీరు భూమి అగ్ని ఆకాశం పంచభూతాలు చెట్లు పొట్లు నీ ఈ సెలయేళ్ళు సముద్రాలు చేపలు పక్షులు పశువులు ఈ వగైరా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం మన దేవుడు మనకి మాత్రమే ఇచ్చినవి అని ఏ మతం వాడైనా అనగలడా ఏ మతం వాడైనా ఈ ఈ దేవుడు ఇవి మావండి మా దేవుడు ఇచ్చాడని అనగలడా అనలేడు అంటే పంచభూతాలు ప్రకృతి అందరికీ ఇచ్చేసాడు దేవుడు ఇవి అందరికీ సంబంధించినవి అలాగే ప్రేమ అనే పదం కూడా అందరికీ సంబంధించింది కొందరికి సంబంధించింది కాదు కేవలం కొంతమందికి మాత్రమే ఇది అప్లై అవుతుంది అనుకుంటే పొరపాటు ప్రేమ ఎవరికొద్ది చెప్పండి ఎవరైనా వద్దంటారా ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రేమించే వాళ్ళు ఉంటే ఎవరైనా వద్దంటారా నేను ప్రేమిస్తున్నాను నీ బాగోగులు చూసుకుంటా నీకు సపోర్ట్గా నిలబెడతా నీకు సహాయం చేస్తా నీకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడతా నీకు అన్నం పెడతా నీకు మందులిప్పిస్తా నీకు బట్టలు కొనిస్తా నీకు అన్ని విధాలుగా ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉంటే నీకు వైద్యం చేయిస్తా రోగం వస్తే ఇలా ప్రేమతో ఇవన్నీ చేస్తా అని ఎవరైనా అన్నప్పుడు మీరు వద్దంటారా ఏ మతం వాడైనా వద్దంటాడా అంటే అన్ని మతాల వాళ్ళకి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి ప్రేమ కావాలి ప్రేమ వద్దనుకుంటే ఈ ప్రపంచమే లేదు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా భార్యాభర్తలుగా ఇక్కడికి వచ్చారా కాపురాలు చేస్తున్నారుగా ప్రేమతోనే మీ కాపురాలు నడుస్తున్నాయి ప్రేమ లేకపోతే కాపురాలు నడవు రెండోది ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పోషిస్తున్నారా మీరు పనికిమాల పనులు చేసినా కూడా మిమ్మల్ని పోషిస్తున్నారు కదా క్షమించే మీరు పనికిమాలిన పనులు చేసినా మీ అమ్మనికి అన్నం పెడుతుందిగా మిమ్మల్ని క్షమించి అవసరమైతే రండి దెబ్బలు కొట్టినా మళ్ళీ ఇంట్లోకి రాణిస్తున్నాడా నాన్న సరేలే ఈసారి అలా చేయకని చెప్తున్నాడా ఇదంతా దేనివల్ల అదే పక్కింటి వాళ్ళ పిల్లలైతే ఒక్కసారి కూడా క్షమించరు అదే మన పిల్లలు కాబట్టి తప్పుల మీద తప్పులు చేసినా క్షమించి మరలా ఇంట్లోకి రానిచ్చి మరలా వాళ్ళని పోషించి మరలా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చిపెట్టి వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళతో పాటు కష్టపడి వాళ్ళ కోసం శ్రమపడి వాళ్ళ కోసం అన్ని సమకూర్చిపెట్టి ఇన్ని చేస్తున్నారంటే మీ అమ్మ నాన్నలు దానికి కారణం ఏంటంటే ప్రేమ ఈ భూమి మీద ఉన్న ఏ బాండింగ్ అయినా సరే అది నిలబడుతోంది అంటే మధ్యలో ప్రేమ అనే గమ్ ఉందన్నమాట ప్రేమ అనే గమ్తో అతికిస్తే అది ఎప్పటికీ ఊడిపోదు విడిపోదు ఆ ప్రేమ అనే గమ్ ఒకటి లేదనుకోండి అది ఖచ్చితంగా విడిపోతుంది ఊడిపోతుంది పనికి రాకుండా పోతుంది అందుకే ప్రేమ అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న మనందరి మధ్యలో కూడా ఏం పెట్టేశాడు ప్రేమ అనే దాన్ని పెట్టేశాడు ఆ ప్రేమ వలననే బంధాలు నడుస్తున్నాయి స్నేహాలు నడుస్తున్నాయి బంధుత్వాలు నడుస్తున్నాయి భూమి ప్రపంచం మొత్తం నడుస్తుందంటే ప్రేమ ఆ ప్రేమ నేనే అని చెప్పాడు దేవుడు అంటే దేవుడు అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి సింపుల్గా దేవుడు అంటే ఎవరు ప్రేమ ప్రేమకి పరిమితులు ఉంటాయా ఉంటాయా ప్రేమకి పక్షపాతం ఉంటుందా ప్రేమకి హద్దులు ఉంటాయా ఉండవు కదా అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని హిందువులకో దేవుడు ముస్లిములకో దేవుడు క్రైస్తవులకో దేవుడు జైనులకో దేవుడు బుద్ధిస్టులకో దేవుడు ఏమండి సిక్కులకో దేవుడు మన భారతదేశం వరకు మాట్లాడుకుంటే అన్ని దేవుళ్ళు ఉన్నారంటారా లేకపోతే ఒక్కడే దేవుడు ఉన్నాడంటారా ఎంతమంది ఒక్కడే దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు ఇక్కడ చెప్పండి చేతులు ఎత్తి చూపించండి చేతులు ఎత్తి చూపించాలి ఎంతమంది ఒక్కడే దేవుడు ఉన్నాడు అంటున్నారు రైట్ ఇంతగా దేవుడు ఎవరు మీ దేవుడా హిందువుల దేవుడా ముస్లిముల దేవుడా క్రైస్తవుల దేవుడా జైనుల దేవుడా సిక్కుల దేవుడా బౌద్ధుల దేవుడా ఎవరు దేవుడు మీ దేవు ఇది ఇంతకీ మీరు చేయితని దేవుడు ఎవరి దేవుడు అని అంటే మనం అంటాం ఎవరు బాబు మా దేవుడే కానివ్వండి వాళ్ళ దేవుడు కాదని అంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడిగాం అనుకో హిందువులారా హిందూ సోదరులారా దేవుడు ఎవరు అని అడిగితే మా దేవుడు అంటారు ఇస్లాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్లాం సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడే అంటారు అలాగే జైనుల దగ్గరికి వెళ్ళి జైన సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడు అంటారు సిక్కుల దగ్గరికి వెళ్ళి సిక్కు సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడు అంటారు బౌద్ధిస్టుల దగ్గరికి వెళ్ళి బౌ బుద్ధ బుద్ధిజాన్ని అనుసరిస్తున్న సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడు అంటారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజానికి దేవుడు ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే సృష్టికర్త ఒక్కడే కానీ ఆ సృష్టికర్త పేరిట విడిపోయింది ఎవరంటే చెప్పండి ఎవరు మనుషులు మనుషులే దేవుళ్ళ పేరట విడిపోయారు కానీ దేవుడు ఒక్కడే బైబిల్ గ్రంథంలో మోషే అనే వ్యక్తి దేవుడిని ఒక మాట అడుగుతాడు నీ పేరేందయ్యా అని అడుగుతాడు నీ పేరేందయ్యా అని అడిగితే ఆయన ఏమన్నాడు నా పేరేంటో చెప్పాడు ఏంటట ఆయన పేరు ఉన్నవాడను అనువాడను ఏమనువాడట ఏం అనబడు వాడు ఏం అనబడతాడట ఆయన ఉన్నవాడు అనువాడు అంటే ఉన్నవాడు అనబడేవాడు అని దాని అర్థం అంటే పేరు చెప్పండి దేవుడు పేరు ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పాలి దేవుడి పేరు చెప్పాలి ఏంటంటే దేవుడు పేరు ఉన్నవాడు ఐఎమ్ లివింగ్ గాడ్ ఇంకే పేరు చెప్పలేదు మీరు పెట్టుకున్న పేర్లు ఏం చెప్పట్లేదు అక్కడ ఆయన ఏమంటున్నాడు ఉన్నవాడను అనువాడను అంటే నిత్యము ఉండేవాడు ఉండేవాడు నిత్యమూ ఉండేవాడు ఉన్నవాడు ఉన్నవాడే దేవుడు ఇప్పుడు ఆ దేవుడు మనం అనుకున్నట్టుగా హిందువులకో దేవుడు ముస్లిములకో దేవుడు క్రైస్తవులకో దేవుడు జైనులకో దేవుడు అని అనుకుంటే అని అనుకుంటే ప్రపంచంలో ఏ మతం దేవుడు నిజమైతే ఆ మతం వాళ్ళే బాగుండాలి మరి మిగిలిన వాళ్ళు ఎవరో బాగుండకూడదు అవునా చెప్పండి ఇప్పుడు మన దేవుడే నిజం అనుకోండి మనమే బాగుండాలి వాళ్ళ దేవుడే నిజం అనుకోండి వాళ్ళే బాగుండాలి ఇంకొకటి దేవుడే నిజం అనుకోండి వాళ్ళే బాగుండాలి కానీ ప్రపంచంలో అందరూ బాగున్నారా లేదా చెప్పండి ఈ తెల్లపూళ్ళో ముస్లింలు ఉన్నారా లేదా ఎవరెవరు ఉన్నారు మరి తెల్లపూళ్ళలో క్రైస్తవులు హిందువులేనా ఇంకా ముస్లింలు జైనులు బౌద్ధులు సిక్కులు ఎవరు లేరా ఇక్కడ లేరా పోనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారా లేదా ఈ భీమవరం మొదలుకొని పాలకొల్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారా లేదా ఉన్నారు కదా రైట్ ఇప్పుడు అందరూ బాగున్నారా మీరు మాత్రమే బాగున్నారా అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు చాలామంది పడే బాధ ఏంటంటే కావండి మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాడు మాకు సాయం చేస్తున్నాడండి ఆ పార్టీలో లేనోడికి సాయం చేయట్లే మొన్న ఒక మా ఏరియాలో గొడవ అయింది ఓట్ల ఎలక్షన్ వచ్చింది డబ్బులు పంచుతున్నారు ఆ వీధిలో డబ్బులు పంచుకుంటే వెళ్ళిపోతున్నారట ఆ పక్కిళ్ళ పార్టీ ఓడిది కాదట ఆడికి ఇవ్వలేదట డబ్బులు అందుకని పని కట్టుకుని ఆడు ఓటు వేయడం మానేసిడట ఎందుకు ఓహో అంటే నేను ఈ సంవత్సరం మీ పార్టీలోకి అనుకున్నాను మీరు ఎక్కువ ఇస్తున్నారని మీరు నాకు మొత్తానికి ఇవ్వకుండా పోయారు నాకు ఇవ్వకుండా పోయారు కాబట్టి మొత్తానికి ఇంక మీ పార్టీలోనికి నేను రాను వేద్దాం అనుకున్న ఓటు కూడా వెయ్యనని మహానుభావుడు ఏది డబ్బు కోసం డబ్బు కమ్ముడు పోయే మహానుభావుడు ఓటు నమ్ముకునేవాడు వెయ్యినన్నాడట అంటే మనం పార్టీని చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే మనం ఏమైనా హెల్ప్ చేస్తే ఎవరికి హెల్ప్ చేయాలి మన పార్టీలో ఉన్నోడికే చెయ్యాలి మన పార్టీలో లేనోడికి చేయకూడదు అని రాజకీయ పార్టీలు వాళ్ళు అనుకుంటున్నట్టుగా దేవుడు కూడా పక్షపాతం కలిగి నా మతం వాళ్ళకే నన్ను నమ్ముకున్నోళ్ళకే నన్ను పూజించే వాళ్ళకే నాకు ప్రార్థన చేసే వాళ్ళకే నేను సాయం చేస్తాను మిగిలిన ఎవరికి చెయ్యను అన్నాడు అనుకోండి అప్పుడు మనకి నిజమైన మతం ఏదో ఎప్పటికీ అర్థమైపోయేది నిజమైన దేవుడు ఎవరో అర్థమైపోయేది ఇప్పటికే కానీ అలా జరుగుతోందా ప్రపంచంలో జరుగుతుందా జరగట్లేదుగా అందరికీ మేలు జరుగుతోందిగా సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడా కొందరి మీద ఉదిస్తున్నాడా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఎవరు దిస్తున్నారు సూర్యుడు దిస్తున్నాడు వర్షం అందరి మీద కురుస్తోందా కొందరి మీద కురుస్తోందా చెప్పాలి అంటే నీతిమంతు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు ఈ పాయింట్ ఒకటి మనం సీరియస్గా ఆలోచన చేస్తే దేవుడికి పక్షపాతం అనేది ఉండదు దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు సమానంగా చూస్తాడు సమానంగా కాపాడతాడు ఒకవేళ ఆ పక్షపాత బుద్ధి ఉంటే ఆయన దేవుడు కాడు ఎప్పటికీ కాలేడు ఇప్పుడు చెప్పండి మీరు క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తారా హిందువుల్ని కూడా ప్రేమిస్తారా చెప్పాలి మీరు క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తారా హిందువుల్ని కూడా ప్రేమిస్తారా అని అడిగాను నేను మిమ్మల్ని చెప్పాలి ఏ ఇంకా తడబడుతున్నారే టక్కని చెప్పాలి నాకు అందరినీ ప్రేమిస్తారు ఎందుకే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు క్రైస్తవుల్ని ఎక్కువ ప్రేమిస్తారా డెప్ మీద కొట్టేయాలి మిమ్మల్ని అయితే అలాగైతే మీకు దేవుడు బుద్ధి ఇంకా రాలే మీకు ఇంకా దేవుడు బుద్ధి రాలే దేవుని నమ్ముకున్నాం కానీ ఆయన బుద్ధి రాలే మనకి ఆయన బుద్ధి ఏంటి ఆయన అందరినీ ప్రేమిస్తాడు ఇప్పుడు ఇంకో ప్రశ్న మీరు క్రైస్తవులకు మాత్రమే ఉపకారం చేస్తారా క్రైస్తవులు కాని వారికి కూడా ఉపకారం చేస్తారా అందరికి ఉపకారం చేస్తారా కొందరికే చేస్తారా ఎక్కువ ఎవరికి చేస్తారు ఇందాకెందుకు అలా చెప్పారు మరి డెప్ప మీద కొట్టేస్తానన్నానని జాగ్రత్తపడి మాట మార్చేశారు అంతేనా అంతేనా నిజమే అది మనసులోంచి వచ్చిన మాట లేకపోతే ఎటు గాలి వేస్తే అటు టప్ 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 అని ప్లేట్లు మార్చేస్తున్నారా రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టు రాజకీయ నాయకులు చూసారా సిగ్గు సేర ఉండదు వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉంటాడు రేపు ఇంకో పార్టీలోకి పోతుంటాడు ఎంఏ ఈరో ఎమ్మెల్యే ఎంపీ ఈరోజు ఈ పార్టీలో ఉంటాడు రేపు ఇంకో పార్టీలోకి పోతుంటాడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ప్రతిఓడు పార్టీలు మారిపోతానే ఉంటారు సిగ్గు సేవ లేకుండా కదా అలాగే ఉన్నారా మీరు కూడా గడికో మాట ఎవరిని ఎవరికి ఎక్కువ ఉపకారం చేస్తారు చెప్పాలి నాకు అందరికి ఎక్కువ చేస్తారా కొందరికే చేస్తారా అందరికీ ఇప్పుడు మీరు దారిలో వెళ్తున్నారు దారిలో వెళ్తున్నారు ఇద్దరు దాహంతో ఉన్నారు అందులో ఒకడు మీ మతం వాడు ఒకడు మీ మతం కానివాడు మీ దగ్గర ఒక గ్లాసు నీళ్ళే ఉన్నాయి ఎవరికి ముందు ఇస్తారు చెప్పండి నాకు చెప్పాలి ఆ గ్లాసు నీళ్ళు ఎవరికి ఇస్తారు మీరు మీ మతం కానుడికి ఇస్తావా ఏమే మరి మీ మతం ఓడి మీద ప్రేమ లేదా నాటకమే కదా అప్పుడు మరి మీ 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 ఎందుకు వదిలేసావు చెప్పు మరి మీ మతం కానుడికి ఇస్తానంటుంది ఆ పిల్ల మరి మీ ఎందుకు వదిలేసావు అంటున్నాను నేను అది అది చెప్పు నాకు అతగాడికి సకం ఇస్తాను ఇతగాడికి ఇస్తాను అది తెలివైనోడి సమాధానం మంచోడి సమాధానం దొంగోడి సమాధానం ఏంటంటే నా మత ఇస్తాను కన్నింగాడి సమాధానం ఏంటంటే నువ్వేమనుకుంటావు ఎలాగంట అలాగంట ఎలాగంట ఎలాగంటే ఆడికి ఇచ్చేస్తా అంటావు అదే యథార్థవంతుడి సమాధానం ఎలా ఉంటుంది చెప్పనా ఇద్దరికీ దాహం ఉంది కాబట్టి నా దగ్గర ఒక గ్లాసి నీళ్లే ఉన్నాయి కాబట్టి సగం నీళ్ళేమో ఇతగాడికి ఇస్తాను సగం నీళ్ళు అత్తగాడికి ఇస్తాను కారణం వాడి మతం కాదు నాకు ఇంపార్టెంట్ అక్కడ దేవుని బుద్ధి నాకు ఇంపార్టెంట్ ఇంతకు దేవుని బుద్ధి ఏంటి చెప్పండి దేవుని బుద్ధి ఏంటి ఆయన అందరికీ ఉపకారి గట్టిగా చెప్పండి యహోవా అందరికీ ఉపకారి మళ్ళీ గట్టిగా చెప్పండి యహోవా అందరికీ ఉపకారి ఆయన అందరికీ ఉపకారిని బైబిల్ చెప్తున్నప్పుడు నేను కేవలం క్రైస్తవులకి ఉపకారం చేస్తా లేకపోతే హిందువులకు మాత్రం ఉపకారం చేస్తా లేకపోతే బుద్ధిస్టులకు మాత్రం ఉపకారం చేస్తా లేకపోతే జైనులకు మాత్రం ఉపకారం చేస్తా లేకపోతే సిక్కులకు మాత్రం ఉపకారం చేస్తా అని అంటే దానికంటే దౌర్భాగ్యకరమైన బుద్ధి మరొకటి ఉండదు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ రియల్ బిలీవర్ ఆఫ్ గాడ్ నువ్వు నిజంగా దేవుని నమ్మిన విశ్వాసివే అయితే ఆయన జ్ఞానం ఆయన బుద్ధి ఆయన లక్షణాలు ఖచ్చితంగా మీలో కూడా ఉండి తేరాలి మీకు మీకు పాయింట్ చెప్తా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా హీరోల అభిమానులు ఉంటారు సినిమా హీరోల అభిమానులు వాళ్ళ హీరో ఏం చేస్తే ఇలా చేస్తారు అవునా కాదా చెప్పండి అవునా కదా వాళ్ళ హీరో కోడి కటింగ్ చేశాడు అనుకోండి ఈ పక్కన సాగం ఈ పక్కన సాగం గుండు ఉంటుంది మధ్యలో బొచ్చు ఉంటుంది అది కోడి కటింగ్ అది అలా హీరో ఆ కోడి కటింగ్ చేశాడు అనుకోండి గెడ్డ పెంచి ఈడు కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడు మర్నాడు షాప్కి వెళ్ళి ఆ బార్బర్ దగ్గర నిలబడి ఏమండోయ్ ఈ పక్క అంతా గొరికేయాలండి ఈ పక్క అంతా గొరికేయాలండి మధ్యలో మాత్రం ఇలా జామాయిల్ చెట్లు నిలబడినట్టు నిలబడాలండి అలా వేసేయండి అంటాడు అప్పుడు ఆడు ఓహో కోడి కట్టింగే కదా ఏ చెప్పేసి వేసేస్తాడు అది వేసుకుని స్టైల్గా తిరుగుతుంటాడు బయట ఇప్పుడు ఎవడన్నా సరే చూడగానే అర్రే అచ్చో నాన్నగ ప్రేమతో ఎన్టీఆర్లాగా ఉన్నావు నువ్వు అని అనగాడే ఓ పొంగిపోయి నిజమేనా నిజమే కదా అలాగే ఉండాలి అందుకే అంటాడు కదా లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ అని ఆయన ప్యాంటమే ప్యాంట్ వేసాడు అనుకోండి సగం జీపిసి ముందు ప్యాంట్ జిప్పిప్పేసి ఓ ప్యాంటు మీద ఇంకో ప్యాంట్ వేసాడు అనుకోండి ఈడు కూడా ప్యాంట లోపల వేసేసి ఇంకో ప్యాంటు పైన దానికి జిప్ తీసేసి సకవేళ యాడీస్కి తిరుగుతుంటాడు నా తెలివి అడుగుతాను సినిమా హీరోలు గొట్లెప్పు తిరిగితే మీరు తిరుగుతారనమాట బాబోయ్ నమస్కారం వాళ్ళు దిగంబర్లుగా ఒక సినిమా కూడా తీయకూడదు బాబయ్య వాళ్ళు కానీ ఏమైనా గొడ్లిప్పుకుని సినిమాలు తీస్తే ఆ తర్వాత మిమ్మల్ని చూడలేక మేము సావాలి ఈదుల్లో మెంట్లాస్ బట్టలో వచ్చి వాళ్ళేసి మరీ తీసుకెళ్లిపోతారు మిమ్మల్ని అంటే ఏంటంటే ఒక హీరోని ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ హీరోలాగా ఉండాలని వీళ్ళ కోరిక ఒక హీరోని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ హీరో మాదిరి ఉండాలని కోరిక అందుకే వాడేసినట్టుగానే బట్టలు వేయాలి వాడేసినట్టుగానే కటింగ్ చేయించుకోవాలి వాడున్నట్టుగానే వీళ్ళు ఉండాలి వాడిని అనుకరించాలి ఏం చేస్తున్నారు వీళ్ళు హీరోని ఏం చేస్తున్నారు అనుకరిస్తున్నారు వాడు మాట్లాడినట్టే కొంతమంది మాట్లాడతారు వాళ్ళు ఎలాగైతే హెయిర్ కటింగ్ చేయించుకున్నారో వీళ్ళు అలాగే హెయిర్ కటింగ్ వాళ్ళు ఏ బట్టలు అయితే వేసుకున్నారో వీళ్ళు కూడా అదే ఆ బట్టలో వాళ్ళు ఏ వస్తువులు వాడారో వీళ్ళు కూడా అదే వస్తువులు వాళ్ళు ఏ స్టైలు మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు కూడా అదే స్టైలు మెయింటైన్ మీరు చూసారు లేదో ట్రెండ్ వాళ్ళు మారిస్తే ఇక్కడ మారుద్ది పూర్వకాలం మా నాన్నగారు చిన్న మా నాన్నగారి యంగేజ్లో మేము ఇంకా పుట్టలేదు అప్పటికి ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ బాగా ఫేమస్ హీరోలు వాళ్ళు ప్యాంట్లు చూస్తే నలుగురు ఐదుగురు పట్టేస్తారు కింద అంత బుడగలాగా ఈడ్చుకుంటూ రోడ్డు దుడుచుకుంటూ వెళ్ళిపోయే ప్యాంట్లు అనమాట దాని ఏదో బెల్ బాటమ్ మీద అంటారు ప్యాంటు ఇంతంత కాలు దగ్గర ఇంతంత ఖాళీ ఉంటుందన్నమాట ఆ ఊపుకుంటూ ఇప్పుడు పాత సినిమాలు పాటలు వస్తుంటే చూడండి ఇంతంత ఉంటాయి కింద అంత లూజ్గా ఊగుతూ ఉంటాయి ఇప్పుడు కానీ వేసి తిరిగా అనుకోండి రోడ్డు మీద మనం వైపు చిత్రంగా చూస్తారు అమ్మ బాబు ఈ డేట్ ఎలా ఉన్నాడు తేడా కానీ అలాగే వాళ్ళ కాలర్లు కూడా ఇంతంత చేటల్లాగా పెద్ద పెద్ద కాలర్లు వేసి తిరిగేవారు ఎన్టీ రామారావు గారు అక్కనే నాగేశ్వరరావు అప్పట్లో కుర్రాళ్ళు కూడా సేమ్ అలాగే ఎందుకంటే మా మామయ్యల ఫోటోలు చూస్తుంటాను నేను పాత ఫోటోలు గోడ కంటించుకుని ఉంటాయి అందులో డ్రెస్ సెన్స్ చూస్తుంటే ఓహో అప్పట్లో హీరోలు ఇలాంటి డ్రెస్సులు వేసుకునేవారు కాబట్టి వీళ్ళు కూడా సేమ్ ఎలాగే వేసుకు తిరిగేవారు అనమాట అని అనిపిస్తుంది మేము కాలేజ్ చదువుకునే టైంలో మేము కూడా అంతే మేము కాలేజ్ చదువుకునే టైంలో ఈ తొలి ప్రేమ తమ్ముడు ఇది రిలీజు సో ఆ టైంలో మేము కూడా సేమ్ ఇలాగే అనుకరణలు చేసుకుంటూ అలాంటి ప్యాంట్లు అలాంటి బట్టలు వేసుకుంటూ తిరిగేవాళ్ళం ఎందుకంటే అప్పటికి ఓహో ఈ హీరో మా హీరో కాబట్టి మా హీరోకి తగ్గట్టు మేము ఉండాలన్నట్టు అప్పట్లో మా కాలేజ్ మా యూత్ అంతా ఉండేవారు సో ఇప్పుడు కూడా సేమ్ అంతే మారలేదు ఏమి ట్రెండ్ మారలా ఆ హీరోలు ఏజ్ చేసే కుర్రాళ్ళు కూడా అదే చేస్తున్నారు దాని అర్థం ఏంటంటే ఐమ్ ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ సమ్ సంథింగ్ అంటే పలానా హీరో ఎవడో ఎవడొకడు ఏదో పేరు మన పేర్లు ఎందుకు ఏదో పేరు ఏదో హీరో ఆ హీరోని నేను ఫాలో అవుతున్నా ఆ హీరోకి నేను పిచ్చా అభిమానిని సో కాబట్టి ఆ హీరో ఎలా ఉంటాడో నేను అలా ఉంటాను ఇక్కడ ఒక మాట ప్రేమ దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ ఉన్నాడు ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ గాడ్ ఎవరు నేను ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ గాడ్ నేను నిజంగా దేవుణ్ణి ఫాలో అయ్యేవాడిని అయితే నేను నిజంగా దేవుణ్ణి వెంబడించేవాడిని అయితే దేవుడు ఏమన్నాడు మీరు నన్ను వెంబడించండి అంతేనా ఏమన్నాడు మీరు నన్ను నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను ఏం చేయండి వెంబడించండి నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటల్ని ఏం చేయండి ఫాలో అవ్వండి నా మాటల్ని మీలో పెట్టుకోండి ఒక మాట మీకు ఒక మాట మీకు చూపిస్తాను ఒక మాట మీకు చూపిస్తాను యోహానుసు వార్త ఐదవ అధ్యాయము నలభై రెండవ వచ్చును యోహానుసు వార్త ఐదవ అధ్యాయము నలభై రెండవ వచ్చినా ఒకసారి చూద్దాం అందరూ కూడా యోహానుసు వార్త ఐదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన నేను మిమ్మల్ని ఎరుగుతును దేవుని ప్రేమ మీలో లేదు అన్నాడు అక్కడ ఏమండి ఏమన్నాడు అక్కడ నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు దేవుని ప్రేమ మీలో లేదు అంటే దేవుని ప్రేమ మనలో ఉంటే మనం మనిషిని మనిషిగా చూస్తాం మానవత్వాన్ని కలిగి ఉంటాం జాలి కలిగి ఉంటాం దయ కలిగి ఉంటాం ఆ వ్యక్తిని వ్యక్తిగా ప్రేమిస్తాం తప్ప మతాన్ని బట్టి ప్రేమించాం కులాన్ని బట్టి ప్రేమించం ప్రాంతాన్ని బట్టి ప్రేమించం జాతిని బట్టి ప్రేమించం దేశాన్ని బట్టి ప్రేమించాం వర్గాన్ని బట్టి ప్రేమించం ఎందుకు మనం అలాంటి భేషజాలు చూపించట్లేదు అంటే ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నాట్ ఓన్లీ ఇండియన్స్ ఆల్ ఓవర్ ద బోర్డ్ దీర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనమందరము దేవుని యొక్క పిల్లలము అనే భావన మనలో ఉంటే అతడు పరాయి దేశస్థుడైనా పొరుగు దేశస్థుడైనా ఏ ప్రాంతపు వాడైనా మనం అతని మీద జాలి చూపిస్తాం దయ చూపిస్తాం ప్రేమ చూపిస్తాం మనిషి అనగానే ఈ మనిషి దేవుని వలన పుట్టిన వాడు గనుక మనిషి అంటే ఎవరు చెప్పండి దేవుని వలన పుట్టిన వాడు గనుక నాలో ప్రేమ ఉంటే ఆ ప్రేమనే నేను అతనికి పంచుతా దట్స్ మై నేచర్ అనే ఫీలింగ్ మనందరం కలిగి ఉంటాం కానీ ఎప్పుడైతే మనలో ఆ భావం లేదో మీరు వేరు మేము వేరు కొట్టుకు చావాలి ఈరోజు ఫేస్బుక్ చూడండి హిందువులేమో క్రైస్తవులు తిడతారట క్రైస్తవులేమో హిందువులను తిడతారట వీళ్ళిద్దరూ కలిసి ముస్లింలు తిడతారట ముస్లింలేమో ఇంకొకరిని తిడతారట ఇక తిట్టుకుంటూ పోవడమేనా మన భారతదేశంలో ముఖ్య ముఖ్య లక్షణం అంటేనా అందుకే పుట్టామా మనం మతాలని బట్టి తిట్టుకోండి అని దేవుడు చెప్పాడ మనకి ఆ ఒక్కడే దేవుడు చెప్పాడా ఒకవేళ ఆయన అలాంటి వాడే అయితే ఖచ్చితంగా క్రైస్తవులకే సపోర్ట్ చేయాలి లేకపోతే హిందువులకే సపోర్ట్ చేయాలి లేకపోతే ముస్లింలకే సపోర్ట్ చేయాలి కానీ దేవుడు అలా లేడే కొబ్బరికాయ ఎవరైనా కోసుకోవచ్చు ఎవరైనా తాగొచ్చు పలానా మతం వాళ్ళకే నీళ్ళు ఇస్తానని అందది దాహం ఎవరు తాగినా నీళ్లు తీరుస్తుంది అన్నం ఎవరు తిన్నా కడుపు నిండుతుంది గాలి అందరి ముక్కుల్లోనికి వెళుతోంది అందరం పీల్చుకుంటున్నాం అందరం హాయిగా ఉచ్వాస నిశ్వాసాలు జరుగుతున్న లోపల మనం బతుకుతున్నాం దీని అంత్యతని బట్టి మనకు ఏమర్థమైందంటే ఏ మతం వాడు ఏ ప్రాంతం వాడు ఏ జాతి వాడు అనే భాషజాలు దేవునికి లేవు అందుకే ఆయన అందరి మీద సూర్యుని ఉదయంపజేస్తున్నాడు అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు సో మనం కూడా అదే లెక్కలో అందరినీ ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి కానీ మనం ఏం చేస్తామంటే మేము ప్రేమించాం ఒకవేళ మనం ప్రేమించకపోతే వీఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆమె రైట్ ఆర్ రాంగ్ చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడైనా నేను కొందరినే ప్రేమిస్తా అందరినీ ప్రేమించను అని అన్నాడా అసలు మీరు మీరు ప్రపంచంలో ఎవరినైనా అడగండి ఏసు ప్రభువు గురించి మాట్లాడండి అని ఎవరికైనా అనుకోండి రాజకీయ నాయకులకి ఇచ్చిన సామాజికవేత్తలకు ఇచ్చిన సంఘ సంస్కర్తలకు ఇచ్చిన ఇంటలెక్చువల్స్కి ఇచ్చిన ప్రొఫెసర్స్కి ఇచ్చిన లెక్చరర్స్కి ఇచ్చిన వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరికైనా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఇస్తే వాళ్ళు చెప్పే నాలుగైదు మాటలు వాళ్ళకి తెలిసిన మాటలు ఏం చెప్తారు యేసు ప్రభు అండి ఆయన చాలా త్యాగం చేశాడండి ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు అందరినీ ప్రేమించాడు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించమన్నాడు నిన్నువలే నీ అని ప్రేమించమన్నాడు ఇదే పంచాయతీ ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చింది ఏమని వచ్చిందంటే ఎంతగా ప్రభావ నిన్నువలే నీ అని ప్రేమించమంటున్నావు మేము ప్రేమిస్తాంలే కానీ ఇంతకీ మా పొరుగువాడు ఎవడు అన్నాడట చాలా తెలివైనడు వాడు అడిగినాడు ఏమడిగాడట సరే పొరుగువాడు ఎవడు ప్రేమిస్తాం ఓకే నువ్వు చెప్తున్నావు కదా ప్రేమిస్తేందుకు పొరుగువాడు ఎవడు వాడేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఈయన యూదుడు కదా బేసిక్గా యోధ జాతిలో పుట్టాడు కదా ఈయన మాకు ఏం చెప్తాడంటే యూదుడే మన అని చెప్తాడేమో అని వాడు ఎక్స్పెక్ట్ చేశాడు వాడు అది ఎక్స్పెక్ట్ చేసి అంటున్నాడు కదా ఎందుకైనా నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు అప్పుడు ప్రభు చెప్పినటువంటి వండర్ఫుల్ ఆన్సర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మంచి సమరయుని చరిత్ర చదువుదాం ఒకసారి అది ఎక్కడుందో తెలుసా మీకు అది తెలీదా బైబిల్లో ఉందంటారేమో తెలివిగా తీయండి మంచి సమర చరిత్ర ఎవరు తీస్తారు తొందరగా తీయాలి టక్కని చెప్పాలి నాకు రెఫరెన్స్ మంచి సమరైన చరిత్ర ప్రభు చెప్పారు ఎన్నో ఎన్నో అధ్యాయం ఎవరు ఎవరు చెప్పేది అక్కడ నాకు ఎవరు చెప్పేది ఎవరమ్మా చెప్పేది నువ్వా తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ చెప్పు పదవ అధ్యాయము ఇరవై ఇరవై చెప్పు చదువు నువ్వు ఇరవై ఆరు నుంచి చదువు అమ్మా ఇరవై ఆరు నుంచి చదువు ఇరవై తొమ్మిది నుంచి చదువు ఇరవై తొమ్మిది నుంచి చదువు అయితే తాను నీతి మంత్రుడైనట్టు కనపరుచ్చి గోరి అతడు నా పొరుగువాడెవడని యేసుని అడిగాడట ఇంతకి ఇతను ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే యోధులకు వాళ్ళ పవిత్ర గ్రంథమైన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు బాగా అర్థం చేసుకోండి ధర్మశాస్త్రము అనేది కేవలం ఇస్రాయేలీలకు పవిత్ర గ్రంథంగా ఇవ్వబడినటువంటి గ్రంథం ఏమండి అందులోని ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు వాళ్ళు ఆచరించేవారు మరి క్రీస్తు నమ్మిన మీకు ఇవ్వబడింది ఏంటి క్రొత్త నిబంధన ఇది నా రక్తము వలనైనా ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన సో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మాత్రమే వినేవారు అప్పటికి ఆ కాలానికి ఇంకా క్రొత్త నిబంధన రాలేదు వాళ్ళు ధర్మశాస్త్రం మాత్రమే చదువుకునే దినాలవి యూదులు యూదులకున్న జబ్బు ఏంటంటే యూదులకున్న జబ్బు అన్యజనులతో భోజనం చేయరట యూదులు ఏం చేయరట అన్యజనులతో ఏం చేయరట భోజనం చేయరట ఎప్పటికీ మన గ్రామాలలో ఈ జబ్బులు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా మా ఏరియాలో ఒకరోజు సంథింగ్ ఏదో ఒక దేవుడి కార్యక్రమం జరుగుతోంది దానికి అన్న సంతర్పణ పెట్టారు అన్న సంతర్పణ పెడితే మూడు టెంట్లు వేసారు ఒక చోట మూడు టెంట్లు ఒక టెంట్ ఏమో అగ్ర కులాల వాళ్ళు తింటారట ఇంకో టెంట్లోనేమో తక్కువ కులాల వాళ్ళు తింటారట ఇంకో టెంట్లోనేమో అడుక్కునే వాళ్ళు తింటారట నేను అన్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ దేవుడికి మీరు ఏ పే ఏ దేవుడి పేరు మీద అయితే అన్నదానం ఆ దేవుడికి అడుక్కునేవాడు ఒకలాగా అగ్రకులం వాడు ఒకలాగా మీరంటున్న తక్కువ వాడు ఒకలాగా కనబడతారా అని అడిగా ఆ ధర్మకర్తనే అడిగా నాకు అసలు మోమాటం ఉండదు ఆ ఆలయ ధర్మకర్తనే అడిగా ఇప్పుడు మీ దేవుడికి ఈ ముగ్గురు మూడు టెంట్లు వేసి పెడతావు కదా నువ్వు దిక్కుమాల భోజనాలు ఆ భోజనాలు అన్నదానం అని పెట్టావు మళ్ళీ ఏ అన్నదానాలు అందరికి కలిపి పెట్టలేవా అని అడిగితే అబ్బే అలా పెట్టకూడదు అలా పెడితే బాగోదు వీళ్ళు ఇబ్బంది పడతారు అన్నాడు మరి దేవుడు కూడా ఇబ్బంది పడతాడేమో ముగ్గురికి మూడు దేవుళ్ళని పెట్టచ్చు కదా బాగుంటుంది మరి అంతే కదా ఇప్పుడు ఒకే దేవుడిని మూడు మొక్కలు చేయి ఆ మూడు మొక్కలు చేసి ముగ్గురికి మూడు మొక్కలు ఇచ్చేయి సిగ్గుండాలి సిగ్గుండాలి దేవుడు అన్నప్పుడు అందరికీ ఒకడే అమ్మ అంటే అందరిని ఒకలా చూస్తుందా పెద్ద కొడుకు ఒకలాగా చిన్న కొడుకు ఒకలాగా మూడో కొడుకు ఒకలాగా నాలుగో కొడుకు ఒకలాగా చూసింది అనుకోండి ఆమె అమ్మ అంటావా మనం అంటావా అమ్మని చెచ్చి నువ్వు తల్లివేనా ఎందుకో ఎందుకు పుడు చూస్తే నలుగురు బిడ్డల్ని ఒకలా చూడు లేకపోతే నోరు మూసుకో నువ్వు తల్లివి కాదు అసలు లేదు నా పెద్ద కొడుకేమో నా గొప్పడు తల్ల అంటోడాడు చిన్న కొడుకు ఏమో గుండెలు అంటాడు మూడో కొడుకేమో మొల్ల అంటాడు నాలుగో కొడుకు ఏమో కాళ్ళు అంటాడు అంటే ఇదే దిక్కుమాలిన లెక్క నీ కొడుకులందరూ సమానమైతే సమానం అని నిజంగా తల్లివైతే లేకపోతే నువ్వు తల్లివి కాదని ఒప్పుకో నువ్వు దొంగ తల్లివి సవితల్లి సవితల్లివి కూడా తల్లివి నువ్వు అసలు తల్లివే కాదు నలుగురు పిల్లలు సమానం తల్లి అంటే కదా ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు కదా ఎవరు ఎక్కువ చెప్పండి మీ పిల్లలు ఎవరు ఎక్కువ అంటే తల్లి ఏం చెప్తుంది అందరు సమానమైన ఉంటుంది రెండు కాళ్ళల్లో ఏ కన్ను గొప్పదో చెప్పు నువ్వు నాకు ఇంకోటి తీసేద్దాం రెండు కాళ్ళల్లో ఏ కన్ను గొప్పదే రెండు గొప్పవే ఇది లేకపోతే ఇది వేస్ట్ ఇది లేకపోతే ఇది వేస్ట్ రెండు కలిపి ఒకదాన్నే చూపిస్తాయి మనకి అంతేనా ఎప్పుడైనా ఈ కొన్ని ఏమో ఈ పక్క కొబ్బరి చట్నీ ఈ కొన్ని ఈ పక్క కొబ్బరి చట్నీ చూపించింది మీకు అలాగైతే తేడా వచ్చేసింది అని అర్థం మీరు రెండు కళ్ళతో ఒక కొబ్బరి చట్నీ చూడగలరు ఏ ట్రై చేయండి ఆ కొబ్బరి చట్నీ ఒక్కనితో ఈ కొబ్బరి చట్నీ ఒక్కనితో చూడండి చూద్దాం మీ వల్ల అవుతుందేమో అవుతుందా ఎవరి వల్ల అయినా అవుతుందా అవ్వదు అసలు అవ్వదు అది కాదు ఏం చెట్టు అది నిద్రగానే రా మరి ఏం చెట్టు అది ఏదో పేర్లేని చెట్టు ఇదేమో కొబ్బరి చెట్టు ఇక్కడ సెంటర్లో నిలబడి ఆ పేర్లేని చెట్టు నొక్కనుతో ఈ కొబ్బరి చెట్టు నొక్కనుతో ట్రై చేయండి చూద్దాం అవుతుందేమో ఎలా ఎలాగా అవుతుందా అవుతుందా అవదా కదా అంటే రెండు కళ్ళతో మనం దేన్ని చూడగలం ఒకే ఆబ్జెక్ట్ని చూడగలం అంటే మనకి రెండు కళ్ళు ఒకటే అలాగే తల్లికి బిడ్డలందరూ ఒకటే దేవుడికి పిల్లలందరూ ఒకటే ఒకటేనండి సో ఆ కులవాడికి ఎలా పెడతాం ఈ కులవాడికి ఎలా పెడతాం నీ కులం తక్కువ నా కులం ఎక్కువ ఎవడు చెప్పాడు కులం తక్కువ ఎక్కువ అని నువ్వు పుట్టించుకున్న జాడ్యం అది నీ మనసులో ఉన్న జబ్బు అది ఒక మాటలో చెప్పాలంటే నా కులం వాడి ఇంట్లో భోంచేస్తా నా నా కులం కాని వాడి ఇంట్లో భోంచేయను నా కులం పక్కనోడితోనే కూర్చుంటా నా కులం పక్కనోడితో కూర్చోను నా కులమే నాకు గొప్పదని ఎవడు చెప్తున్నాడో వాడు పెద్ద జబ్బుతో బాధపడుతున్నాడు అని అర్థం నీకు పెద్ద రోగం ఉంది రేపు పొద్దున్న నీకు దారిలో ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది అనుకుందాం రోడ్డు మీద పడి గిలగల కొట్టుకుంటున్నావు అప్పుడు నిన్ను ఎవడైనా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సాయం పడుతున్నప్పుడు ఆగు బాబు ఆగు నువ్వు మా కుల పొడవేనా అని అడుగు అడగవయ్యా చూద్దాం అప్పుడు అడగడు అప్పుడు అడగడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపో బాబు బాబు దేవుడిలాగా వచ్చావు బాబు దేవుడు అయిపోయాడు మరి కులం తక్కువడు దేవుడు అయ్యా బాబు నువ్వు అయ్య బాబు నువ్వు రాకపోతే పోదునయ్యా బాబు ఆ సరే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు పడేసిన తర్వాత ఏమండి నేను గట్టి గుద్దేసిపోయింది లారీ ఏదో ఆ రక్తం అవసరం అటండి రక్తం ఎక్కించాలి ఏమయ్యా నీది ఏ గ్రూపు బి పాజిటివ్ అండి నీదే గ్రూపు బాబయ్యా నాది బి పాజిటివ్ అండి ఏమో ఇస్తావు ఇతనికి అంటే బాబు నీది ఏ కులం రక్తం అవును పలానా కులమా నీ సెట్ అవ్వదు బాబు మీరు ఏ ఉట్లు మేము మరి మేము ఏ ఉట్లు కదా ఆ ఉట్ల రక్తం ఈ ఉట్లోడికి సెట్ అవ్వదు కదా అందుకని ఇవ్వకలే బాబు చచ్చిపోతానులే బాబు మళ్ళీ పుడతానులే మా ఉట్లకి ఈ జన్మకి ఇంక చచ్చిపోయి మళ్ళీ పుడతానులే బాబు అని అంటాడు మరి ఏమంటాడు చెప్పండి ఏమంటాడు బాబయ్యా నువ్వు ఏ ఉట్లైనా పర్లేదు బాబయ్యా మా ఆవిడ చుట్లు తీసేయకుండా కాపాడు బాబయ్యా ఏటి నువ్వు ఏ ఉట్లైనా పర్లేదు బాబయ్యా మా మా ఆవిడ సుట్లు మంగళసూత్రాలు తీసేయకుండా కొంచెం కాపాడు బాబయ్యా ఆ రక్తమేదో నాకు ఇప్పించే బాబయ్యా అంటాడు అంటే నీకు అక్కడ ప్రాణాపాయం సంభవించినప్పుడు ఏ కులవోడైనా పర్లేదు కదా మరి జబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రేమ లేకపోవటం వల్ల దేవుడు నిజంగా నీలో ఉంటే నీకు ఖచ్చితంగా ఏముండాలి ప్రేమ ఉండి తీరాలి ఒకవేళ నీలో ప్రేమ లేదు అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పను ఒక్క మొక్కలో నీదో నీలో దేవుడు లేడని అంతే మరి నీలో ప్రేమ ఉంటే ఖచ్చితంగా నీలో దేవుడు ఉంటాడు నువ్వు నిజంగా దేవుడి మనిషివి అయితే నీలో దేవుడు ఉంటాడు ఈరోజు పేపర్లో ఒక వార్త చూశాను ఎవరో కులం తక్కువ అయినట వాళ్ళ గుళ్ళోకి వస్తున్నాడట రానివ్వలేదట వీళ్ళు అడ్డుకున్నారట ఇదిగో నీ కులం మా కులం కాదు కాబట్టి నువ్వు మా గుళ్ళోకి రానగలేదు అన్నాడట అంటే దేవుడికి కూడా కులం ఉంటుందా దేవుడు కులం ఉంటుందా వర్షానికి ఉంద కులం గాలి కుంద కులం వాడి పీల్చుకున్న గాలి నువ్వు పీల్చుకుంటున్నావు వాడి మీద కురిసిన వర్షమే నీ మీద కురుస్తుంది వాడికి పండిన భూమి నీకు పండుతుంది వాడి ఒంట్లో ప్రవహించే రక్తం లాంటిదే నీ ఒంట్లోనూ ప్రవహిస్తుంది వాడుకున్న అవయవాలు లాంటివే నీకు ఉన్నాయి మళ్ళీ మన ఊళ్ళుకున్న జబ్బు ఏంటంటే అన్ని కులాలోళ్ళకి మళ్ళీ కులాల్లో కులాల్లోనే గొడవలు పెద్ద కులాల వాళ్ళు అనుకుంటారా ఎవడైతే పెద్ద కులాలని చెప్పుకున్నాడో వాళ్ళకి వాళ్ళకి పడిచావదు ఎవడైతే చిన్న కులాలని చెప్పుకున్నారో వెళ్ళి వీళ్ళకి వీళ్ళకి చావదు వీళ్ళకి వాళ్ళకే పడదు వాళ్ళకి వీళ్ళకే పడదు వీళ్ళలో వీళ్ళకి పడదు వాళ్ళలో వాళ్ళకి పడదు మీ బతుకులు తగలయ్యా ఏమని అంటే మాత్రం మాది ఆ కులవండి మాది ఈ కులవండి మాది గొప్ప కులం అండి మాది పెద్ద కులం అండి అంటారు అని కూడా ఒకరోజు ఒక ఆయన అలాగే అన్నాడు ఏమయ్యా నువ్వు నీదే కులం అన్నాడు నా కులం ఇప్పుడు ఏచుప్రభు పాదాల దగ్గర ఉందో చూడన్నాను నేను అలాగే అన్నాను నా కులం ఏచుప్రభు పాదాల దగ్గర పెట్టు కూర్చున్నాను నేను ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నాడు కనుక నా కులాన్ని కూడా ఆయన ప్రేమకే అప్పగించేశాను అని చెప్పా ఎందుకు ఎందుకు కొంతమంది అడుగుతారు ఏమంటే బాగానే ఉంది కానీ ఇంత అత్త బానే చెప్తున్నారు కానీ మరి మీరు ఎందుకంటే ఇంకా తోక తగిలిచి అంటాడు ఒకడు ఆడికి అదో బాధ ఎవడ పైత్యం వాడికి ఆనందం అన్నట్టు అప్పుడు నేను అంటాను అరే నాయన నా చిన్నప్పటి నుంచి ఒక వివక్ష ఎదుర్కొన్నానురా నా చిన్నప్పటి నుంచి కొంత తప్పుగా మాట్లాడేవాళ్ళు మా వాళ్ళలో కూడా కొందరు మాట్లాడేవారు ఎందుకంటే నాకు నచ్చని పదం ఏంటంటే ఏసుక్రీస్తుని ఒక కులానికి సంబంధించిన వాడిగా పరిచయం చేశారు అది నాకు నచ్చదు ఏసుక్రీస్తు మన కులవాళ్ళ దేవుడు కాదట పలానా దేవుడు దేవుడట ఎవడు చెప్పాడు దౌర్భాగ్యుడు నీకు ఎవడు చెప్పాడు ఆయన క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా ఆయన పవిత్రత ఏంటో నీకు తెలుసా ఆయన పరిశుద్ధత ఏంటో నీకు తెలుసా ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసా తీసుకెళ్ళి ఒక కులానికి పరిమితం చేస్తావా ఆయన్ని ఆయన ఒక కులానికి చెందిన దేవుడు కాదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక దేశానికి సంబంధించిన వాడు కూడా కాదు ఆయన సర్వలోకానికి ప్రేమను పంచినవాడు సర్వమానవాళికి ప్రేమను పంచినవాడు ఇప్పుడు నేనంటాను నాదే కులమైనా నీదే కులమైన కులం యేసుక్రీస్తు ముందు మోకరించాల్సిందే ఆయనకు నమస్కరించాల్సిందే ఆయనను ఒప్పుకోవాల్సిందే అన్నానన్నా ప్రతి నాలుక ఆయన ఏం చేయాలన్నాడు స్థుతించాలన్నాడు అది ప్రేమను స్థుతిస్తున్నాం మనం ఇప్పుడు ప్రభు అంటే నా దృష్టిలో మత ప్రబోధకుడు కదా ఆయన మతాన్ని బోధించలేదు నన్ను అడిగితే నేను పరిశోధన చేసినంత వరకు యేసు ప్రభు ఎక్కడా మతాన్ని బోధించలేదు ఏసు ప్రభు ఎక్కడా కూడా క్రైస్తవుల్నే ప్రేమించండి మిగిలినని ప్రేమించకండి అని ఎక్కడ చెప్పలేదు ఆయన ఆయనకు ఆ బుద్ధి లేదు ఆయన ఈ కుల వివక్ష మీద పోరాటం చేశాడు అదే ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి ఏం కనబడిందో చూడండి అతడు ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు యూదుల్ని మాత్రమే దగ్గర చేసుకుంటున్నాడు సున్నతి లేని వారితో భోజనం కూడా చేయరు వాళ్ళు దగ్గర రానివరు సమరయలంటే వాళ్ళకి అసహ్యం సమరయల్ని అసలు దగ్గరకు కూడా రానివ్వరు సమరయల్ని చాలా చిన్న చూపు చూస్తారు అంటే యూదులు కులం తక్కువ వాళ్ళు యూదులేమో కులం ఎక్కువ సమరయలేమో కులం తక్కువ వాళ్ళు అన్న జబ్బుతో ఉన్నారు వీళ్ళు అక్కడికి యేసు కూడా నువ్వు వాళ్ళతో కూర్చుంటున్నావు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నావు వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు నీ తప్పు కదా అని ఆయన చాలా సందర్భాల్లో వ్యతిరేకించిన జాతి ఈ యోధ జాతి చాలా ఇబ్బంది పెట్టిన జాతి ఈ యోధ జాతి అయితే ఆ రోజు ఏం జరిగిందంటే నిన్నవలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నావు కదా ఇంతకీ ఎవరు బాబు నన్ను ప్రేమించే నేను ఎవరిని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పొరుగు అని రాయబడి ఉన్నదని చెప్పాడు అందుకని నీవు సరిగా ఉత్తరం ఇచ్చివి అలా చేయ అప్పుడు జీవిస్తావని అతనితో చెప్పగా అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అంటే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడంటే నేను ఎలాగూ నా పొరుగువారైన యూదుల్ని ప్రేమిస్తున్నాను కదా గెట్ మై పాయింట్ అందరూ నా పాయింట్ అర్థం చేసుకోవాలి వాడు యేసు ప్రభు వారు చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ క్వశ్చన్ అడిగాడంటే దాని అర్థం ఏంటి నేను ఎలాగూ నా పొరుగువారైన యూదుల్ని ప్రేమిస్తున్నాను కదా అంటే నేను యూదుడిని అయ్యుండి యూదుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి యూదుడైన పొరుగువాడు కాబట్టి నీ పొరుగువాడు ఎవడు అని అడగగానే ఈయన ఆన్సర్ ఇస్తాడు యూదుడు అని ఆన్సర్ ఇస్తాడని అనుకున్నాడు వాడు అది వాడి పర్సెప్షన్ వాడు అలా ఏమన్నాడంటే ఏమని అడిగాడు చూడండి అయితే తాను నీతిమంతుడైనట్టు మంతుడైనట్టు కోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని ప్రభువుని అడిగాడట ముప్పై చదవండి అందరు కూడా లోకాసు వార్త అధ్యాయం ముప్పై వచ్చిన అందుకు ఏ సిట్లేను ఒక మనుష్యుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు వారు అతని బట్టలు దోచుకున్నారు అతను కొట్టారు కొరప్రాంతో విడిచిపెట్టిపోయారు లైక్ ఎన్ యాక్సిడెంట్ కూడా అనుకోవచ్చు దీన్ని యాక్సిడెంట్ అయ్యింది రోడ్డు మీద పడిపోతాం దొంగలు దోచుకుని కొట్టిపోయారు అప్పుడు కూడా ఎక్కడ పడిపోతాం రోడ్డు మీద పడిపోతాం ఇప్పుడు మన జీవితం వెళ్ళి ఎక్కడ పడిపోయింది రోడ్డు మీద పడిపోయింది రోడ్డు మీద పడ్డప్పుడు నువ్వు ఎంత గొప్పడువైనా నీకు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి ఇప్పుడు అంత ఎందుకంటే మొన్న మధ్య సాయి ధరమ్ తేజ్ అని చిరంజీవి గారి మేనలుడు ఒక ఆయన ఉన్నాడు సినిమా హీరో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మేనలుడు చిరంజీవి గారికి మేనలుడు సాయి ధరమ్ తేజ్ ఆయన ఎక్కడికో పార్టీకి వెళ్తున్నాడట హెల్మెట్ పెట్టుకొని బైక్లో వెళ్తున్నాడు అన్ఫార్చునేట్లీ ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది బండి ఆయన కాన్షియస్నెస్లో లేడు ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు అప్పుడు ఎవరో ఒక ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన హిందూ కాదు అర్థమవుతుందా ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి అతను ఏం చేశాడంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి లోపల జాయిన్ చేశాడు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరో సంథింగ్ తెలీదు తీసుకెళ్ళాడు జాయిన్ చేశాడు ఇంతకీ చాలాసేపటి వరకు ఇతను సాయిధరం తేజని వాళ్ళకి తెలియదట తీసుకెళ్ళాడు జాయిన్ చేశాడు ఇప్పుడు చెప్పండి అతన్ని ఈ సాయి ధరమ్ తేజ్ అనే ఆయన్ని హీరో అని తెలిసి వెళ్ళాడు ఆ దగ్గరికి హెల్మెట్ ఉంది ఎవరో తెలియకెళ్ళాడు ఆ దగ్గరికి చూడండి బాగా ఆలోచించండి తెలియకుండానే వెళ్ళాడు తెలియకుండానే వెళ్ళాడు ఎవరో పడిపోయాడు పాపం మనం తీసుకెళ్దామని వెళ్ళాడు ఇప్పుడు ఇంకో పాయింట్ అడుగుతాను ఇప్పుడు ఈ సాయి ధరం తేజ్ అనే ఆయన థియేటర్లో హీరోలతో కేకలే హీరోగా నటిస్తూ కిందనున్న అభిమానులతో కేకలేయించుకోగలడు చీటీలు కొట్టించుకోగలడు పేపర్లు విసిరింపజేసుకోగలడు పెద్ద పెద్ద కటౌట్లు కట్టించుకోగలడు కానీ ఈ అభిమానులు అందరూ అతను రోడ్డు మీద పడిపోయినప్పుడు వచ్చారా దగ్గరగా ఉన్నారా లేరు అంటే నువ్వు ఎంత గొప్పడువైనా సరే పరిస్థితి చేజారిపోయినప్పుడు దిక్కుతోచని దిక్కుమాలిన స్థితిలో పడున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం కావాలి అప్పుడు నువ్వు కులం చూడలేవు మతం చూడలేవు ప్రాంతం చూడలేవు భాష చూడలేవు జాతి చూడలేవు ఏమీ చూడలేవు ఆమె రైట్ ఆర్ రాంగ్ రైట్ నెక్స్ట్ పాయింట్ ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన కొన్నాళ్ల క్రిందట ఎలక్షన్ ప్రచారం చేస్తూ తన కారులో తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఐ థింక్ ఖమ్మం రోడ్లో అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు ఖమ్మం సూర్యాపేట రోడ్లో అనుకుంటా నాకు సరిగ్గా గుర్తు లేదు యాక్సిడెంట్కు గురయ్యాడు అప్ అప్పుడు అతను కూడా అన్కాన్షియస్ అయ్యాడు చాలా భారీగా జరిగింది యాక్సిడెంట్ ఎవరు ఆ కారులో నుంచి జూనియర్ ఎన్టీఆర్ని బయటకు తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఎవరు వివి వినాయక్కి ఫోన్ చేశారు ఎలా వివి వినాయక్ అతనికి అక్కడ దాకా రాగలిగాడు హాస్పిటల్కి వెళ్ళగలిగాడు మళ్ళీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ చేశారు ఇవన్నీ మీరు ఆలోచిస్తే నువ్వు ఎంత పెద్ద హీరో అయినా కావచ్చు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయినప్పుడు నీకు స్పృహ కోల్పోయినప్పుడు ఎవడో ఒకడొచ్చి నీకు సహాయం చేయాలి అలా వచ్చి నీకు సహాయం చేసినవాడు దేవుని కుమారుడు అర్థమవుతుందా అలా వచ్చి నీకు సహాయం చేసిన వాడు దేవుని మనస్సు కలిగినవాడు అలా వచ్చి నీకు సహాయం చేసినవాడు దేవుని ప్రేమ కలిగినవాడు ఇప్పుడు చెప్పండి దానికి కులం ఉంటుందండి సహాయానికి ఉంటుందా మతం ఉంటుందా ఉంటుందా ఉండదు మనం ఏ కులం ఏ మతం ఏ జాతి చెప్పలేమండి అయినా నేను ఒక చిన్న చిన్న పాయింట్ చెప్తాను ఈ ఊరు కాని వాళ్ళు ఎవరు ఉన్నారా అక్కడ లేచి నిలబడండి మీరున్నారా రెండు పైకి రండి చెప్తా ఇంది ఈ ఊరు కాదు ఈయన ఇక్కడ ఎంతమంది తెలిసి చేయతండి ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారా మరి ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి ఇంకా అయితే అందరికీ తెలుసు కదా మీరు ఊరుగా ఈయన అందరికీ తెలుసమ్మా మీకు తెలీదా ఆ తెల్లపతి గొడవ తోడండి ఇది ఏ కులం చెప్పండి మీరు చెప్పాలి ఏం ఏంది తెలియదు కదా వెళ్ళిపోండి సార్ అది మన 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 జ్ఞానం అది అంటే మనిషిని చూసి మనం ఏ కులాన్ని చెప్పలేము కానీ కులాన్ని చూసి మాత్రం ప్రేమిస్తాం అర్థమైందా మనిషిని చూసి కులం ఏదో చెప్పలేము కులాన్ని బట్టి సాయం చేస్తాం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి కేసు నడుస్తుంది ప్రస్తుతం ఆ అమ్మాయి ఒక కులానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయిని మోసం చేసినోడు ఆ అమ్మాయిని రేపు చేసిన కేసులు ఇరుక్కున్నాడు కూడా అదే కులానికి చెందినోడు ఇద్దరితో ఒకటే కులం ఇప్పుడు ఆ కులపేతల దగ్గరికి వెళితే అన్నారట అమ్మా ఇప్పుడు సాయం చేయాల్సి వస్తే అమ్మా మగాడికి చేస్తాం కానీ ఆడదాని కానీ చేయమమ్మా అన్నారట మహానుభావులు ఆ అండతో ఈడు ఇంకా రెచ్చిపోతున్నాడు ఎందుకంటే వీడు పాడు చేశాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు ఇద్దరితో ఒకటే కులం కానీ నీతి మంత్రుడిలాగా బిళ్ళ పిలిచి కూడా తిరుగుతాడు సమాజంలో ఇప్పుడు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళారు కుల పెద్దల దగ్గర బాబు ఏమైనా చేయగలవా మీరు ఏమైనా చేయగలరా అమ్మాయికి ఏమైనా న్యాయం అని అడిగితే ఆ కుల అందరూ ఏకమైపోయి అమ్మ మేము వాడికే చేస్తామమ్మ మొన్న ఆల్రెడీ ఆ కుల పెద్ద ఒకడు అమ్ముడుపోయాడు కూడా వాడికి చూడండి చూడండి ఎంత దరిద్రం చూడండి ఇది ఎంత దరిద్రం మనిషిని మనిషిగా ప్రేమించలేని మనిషిని మనిషిగా చూడలేని ఈ కులాలు ఈ మతాలు ఈ ప్రాంతాలు ఈ జాతులు మనకు అవసరమా చెప్పండి చెప్పండి అవసరమా మనోడంటే ఎంత పని చేసినా పర్లేదు ఆడెవడో అదాని అన్నవాడు మోసం చేశాడు దేశాన్ని హిండెన్బర్గ్ రిపోర్టు బయటపెట్టింది అయినా కూడా అదాని అనేవాడికి సపోర్ట్ చేసేవాళ్ళు మన దేశంలో ఉన్నారంటే వాళ్ళ ముఖం మీద థు అనాలా తుత్ అనాలా మనకు అర్థం కావట్లేదు నాశనం అయిపోయింది ఏంటంటే మన దేశం అంటే మన దేశవాడు మనల్ని మోసం చేస్తే తప్పలేదా ఎప్పుడో బ్రిటిషోడికి పడి ఏడుస్తాం ఆ బ్రిటిషోడు నల్లోడు తెల్లోడు కొంత దోచుకుపోయాడు తర్వాత మనల్ని వదిలేశాడు ఈ నల్లోడు ఆడేళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు దోచుకుంటూనే ఉన్నాడు ఇంకొద జలగలాగా అయినా ఈ మనోడు అంటాం అంత దారుణం చూడండి ఆ బ్రిటిషోడు చేసింది ఏంటి ఈడు చేయలేంది ఏంటి వాడు మనల్ని దోచిపోయాడు వీడు మనల్ని దోచుకుంటున్నాడు వీడేమైనా ఏమైనా ఉద్ధరిస్తున్నాడా మనల్ని ఆహార సూచీలో ఆహార సూచీలో మన భారతదేశం పతనావస్థక దిగజారిపోతుందంటే కారణం ఎవరు ఇల్లు కాదా సో ఈ జబ్బు పోవాలన్నా క్రైస్తవు కానీ మనకింకా జబ్బు పోవాలా మీరు ఏ క్రైస్తవులు అండి అంటున్నాడు ఒకడు ఏ క్రైస్తవులేటరు అన్నాను నేను ఏ క్రైస్తవులేట్రీ అదే అండి మీరు మీ క్రైస్తవులే కానీ ఏ క్రైస్తవులనండి అన్నాడు అంటే వాడి వాడు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటో మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి ఆల్రెడీ వాడు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటో మీరు ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదా ఈ జబ్బు ఉందా లేదా మన క్రైస్తవుల్లో ఉందా లేదా మీరు చెప్పండి అయ్యో ఎందుకు లేదు మీరే క్రైస్తవులు మేమే క్రైస్తవులు అక్కడ అనకూడదు నీ దే కులం అని అడుగు డైరెక్ట్గా అక్కడతో వదిలిపోద్ది మళ్ళీ దానికి క్రైస్తవ్యాన్ని ఎందుకు లింక్ పెడతావు అంతేనా నీదే కులం నాదే కులం నీదే ఊరు నాదే ఊరు అడిగేసుకు అయిపోయింది అక్కడతో క్లియర్ అంతే మీ మీది ఏ క్రైస్తవ కులం ఏ క్రైస్తవ కులం ఏంటి దౌర్భాగ్యుడా అలాగేమి లేదుగా ఏసుప్రభు అలాగే విభజించలేదుగా ఆ జబ్బు కూడా ఉంది మన ఊళ్ళకి మామూలు జబ్బులు కాదు మీది ఏ సంఘం అండి మీది మాది పలానా సంఘం అండి అయితే మీరు మా దగ్గర రాకండి ఏమండి వాళ్ళ యేసుప్రభు మీ యేసుప్రభు ఒకటి కాదండి అవునా కాదా అవునండి ఆ ఏసు ప్రభు ఏప్రభు ఒకటే కానండి మీ సంఘం వేరు మా సంఘం వేరండి మీరు మా కాడకి రాకూడదండి నేను డెప్ మీద ఒకటేయద్దు నిన్ను దేవుని ప్రేమ ఉందా నీలో ఉందా లేదు చచ్చిపోతుంది చచ్చిపోతుంది అందుకే అన్నాడు మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలి అన్నాడా లేదా మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి క్రీస్తును పోలి నడుచుకుని వారై ఉండాలి మీరు నన్ను పోలి నడుచుకోవాలి మీరందరూ మీ అందరూ నన్ను ఫాలో అవ్వాలి ఎలా ఎలా ఫాలో అవ్వాలి ఎలా నన్ను పోలి నడుచుకోవాలి ఆ విషయాన్ని ఒకసారి మనం చూస్తే ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాడు చూడండి ఆ ఒక మనుష్యుడట కొర ప్రాణముతో విడిచిపోయారట ఇప్పుడు చెప్తున్నాడు కదా నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా సరే రోడ్డును పడిపోతే ఏమి లేదు ఇంకా హరికృష్ణ గారు అలాగే చచ్చిపోయాడు రోడ్డున పడిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎంగా ఉండి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ఎక్కడో పడిపోతే చనిపోతే దేహం ముక్క ముక్కలైపోతే ఆ శవం దొరకడానికే దాదాపు రెండు మూడు రోజులు పట్టేసింది పూర్తిగా దొరకలేదు ఒకవేళ ఆయనక్కడ కొన ఊపిరితో పడినా కాపాడే నాదుడు కూడా అక్కడ ఉండడు అప్పుడు ఎవరైనా వచ్చి ఆయన ముట్టుకొని తీసుకెళ్ళి రక్షించాల్సి ఉంటుంది నేనైనా నువ్వైనా ఎవరైనా అంతే ఇప్పుడు నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు అంటూ పోతావు నువ్వు అంతేనా అలా ఉన్నారా లేదు జనాలు నన్ను ముట్టుకోకూడదురా అంటారు రోడ్డు మీద పడిపోయినప్పుడు అనగలవా నీకు ఉందా దమ్ముందా దమ్ముందా అనలేవు హార్ట్ అటాక్ వస్తుంది దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు డాక్టర్ గారు నేను ఇక వైద్యం చేయడానికి దగ్గరకు వచ్చి నీ చేయి పట్టుకునేటప్పటికి డాక్టర్ గారు డాక్టర్ గారు ఏ ఉట్లండి మీరు మా ఉట్లయితేనే నన్ను ముట్టుకోకండి నన్ను ముట్టుకోండి మా ఉట్లు కాకపోతే నన్ను ముట్టుకోకండి అన్నకి అలాగే దమ్ముందా నీ దగ్గర అని అడుగుతున్నాను నేను ఉందా లేదు ఏమంటావు తెలుసా మీది ఏ కులమైనా పర్లేదు బాబయ్యా నన్ను కాపాడండి బాబయ్యా నాకు ఆపరేషను చేసేయండి బాబయ్యా నన్ను రక్షించేయండి బాబయ్యా అంటావు ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి బుద్ధి రావాలి కాబట్టి యేసుక్రీస్తు బుద్ధొచ్చే బోధ చేస్తున్నాడు బుద్ధొచ్చే బోధ ఏమన్నాడు ఇప్పుడైనా చదవండి అప్పుడటా నీ కులం వాడైన ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను యాజకుడు ధర్మశాస్త్రోపదేశకుడికి చెందినవాడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను అతడు ఆ వ్యక్తిని చూచి పక్కగా పోయాడు పట్టించుకోలేదట ఇతను కులవుడే పట్టించుకోలేదట పోయాడు పక్క యాజకుడు ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రోపదేశకునికి సంబంధించినోడే కానీ ఏం చేయలేదట పట్టించుకోలేదట పక్క నుంచి పోయాడట మీరు అనుకుంటారు మా కులవాడు మమ్మల్ని ఏదో ఉద్ధరించేస్తాడు అనుకుంటారు ఎవడ స్వార్థం ఆడిది ఎవడో ఎవడినే ఉద్ధరించడు ప్రేమ ఉంటే మీ కులమోడే అక్కర్లేదు ఇంకో కులమోడైనా నీకు సాయం చేయగలడు ప్రేమ కులాన్ని చూడదు కాబట్టి సాయం చేయని వస్తుంది స్వార్థం కులాన్ని కూడా పట్టించుకోదు కాబట్టి సాయం చెయ్యదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే తప్ప మన కులముడు కాబట్టి మనకు సపోర్ట్ చేస్తాడు మనం కులంగా అనోడు మనకు సపోర్ట్ చేయడు అనుకోకండి ప్రేమ ఉంటే ఏ ఎవడైనా మనకేం చేస్తాడు సాయం చేస్తాడు ప్రేమ ఉంటే ఎవడైనా మనల్ని పట్టించుకుంటాడు ప్రేమ ఉంటే ఎవడైనా మనల్ని ఆదరిస్తాడు ప్రేమ ఉంటే ఎవరైనా మనల్ని ఆప్యాయంగా చూస్తారు ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభు చూడండి పక్కగా పోయాడట తర్వాత అలాగనే ఒక లేవీడు వచ్చిండట ఇతను కూడా ఇతను కులానికి చెందినడే ఈ ధర్మశాస్త్రోపదేశుడికి చెందినోడే లేవీడు కూడా ఓ లేవీడు వచ్చిండట ఆ చేసేట ఏం చేసినట్టు చూడండి ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాడట ఈలోగా ఒక కులంతో కూడ వచ్చినట్టు పాపం వాళ్ళ రోజుల్లో కూడ అంటే ఎవరో సమరయుడు సమరయులతో భోజనం కూడా చేయరండి వీళ్ళు యూదులు సమరయ్యతో ఏం చేయరు భోజనం కూడా చేయరు సరికదా దగ్గరకు కూడా రానివ్వరు ఎవరు దూరంగా ఉండు నువ్వు అంటారా నుడు అంటారట అలాగనేవారట సమరయుల్ని అలాంటి పరిస్థితులు ఉన్న కాలంలో ఎంత గట్స్ ఉండాలి తెలుసా ఈ బోధ చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి తెలుసా ఎంత సాహసోపేతంగా మాట్లాడాలి తెలుసా అందుకే ఆయన సిలివేస్తారు వీళ్ళు కుళ్ళోళ్ళు అసూయపరులు మాకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని చెప్పి కేకలేసి మరి ఎవరు బరబ్బా అని విడిపించమన్నారు దొంగనై మాకు మీకు ఎవరు కావాలయ్యా అని అడిగితే పిలాతు ఎవరు కావాలన్నారు మాకు బరబ్బా కావాలి మరి ఎవరొద్దు ఏసై వద్దు ఏసు ప్రభు వద్దు ఎందుకొద్దు చెప్పండి ఏసుప్రభు ఎందుకొద్దు ఆయన మా మాకు వ్యతిరేకంగా బోధిస్తాడు ఆయన మాకు అనుకూలమైన బోధ చేయుడు మమ్మల్ని ఖండిస్తాడు ధర్మశాస్త్రోపదేశకులారా గుడ్డి పరిచయుడా సున్నం కొట్టిన సమాధులారా అభివేకులారా అజ్ఞానులారా ఎన్నెన్ని మాటలు అన్నాడో మమ్మల్ని తప్పు చేశారు కాబట్టి అన్నాడు ఏ మంచోళ్ళు అయితే అంటాడా అండగా తప్పు చేశాడు కాబట్టి అన్నారు సో ఇన్ని మాటలు మమ్మల్ని యేసుప్రభు అన్నాడు కాబట్టి మాకు యేసుప్రభు వద్దు అందుకే వారి కేకలే గెలిచను ఆయన్ని సిలువ వేసి చంపేయమన్నారట ఆయన ఏం చేయమన్నారట సిలువ వేసేయమన్నారట రైట్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఈ సమరైడ్ వచ్చినట్ట పాపం సమరైడ్ వచ్చి చూసేసరికి అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళాడు నీ కులం ఏంటయ్యా అని అడిగాడు అడిగాడా అదే చూస్తున్నాను ఏమంటారా అని ఏమంటారా వ్యతిరేకిస్తారా లేకపోతే బొర్రు పెస్తారా అని చూస్తున్నాను అలాగా అడిగాడా నీ మతం ఏంటయ్యా అడిగాడా నీ జాతి ఏంటయ్యా అడిగాడా మీరేమిట్లు అన్నారా అనలేదు కదా మరి ఏమన్నాడు చూడండి అతనిని చూచి అతని మీద జాలిపడి దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ అది దైవ లక్షణం ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన కులంతో పని లేదు మతంతో పని లేదు జాతితో పని లేదు ప్రాంతంతో పని లేదు వర్గంతో పని లేదు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత ఎంత ఎంతో వైన ఎంత ప్రేమించాడో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను లోకము కొరకు అనుగ్రహించను దట్ ఈస్ అ లవ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఆయనకి ఎవరు మీరు నేను అని తారతమ్యం లేదు ఏ ఒక్కడు నసింపక ఏ ఒక్కడు ఏమవకూడదట నసింపక అంతటా అందరూ పాపాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొందాలని ఆయన ఇంకా దీర్ఘ శాంతము గలవాడై మనల్ని చూస్తున్నాడు ఏమండి ప్రభు ఎక్కడ మతం మారమని చెప్పలేదండి గుర్తుపెట్టుకోండి ఏం మారమని చెప్పాడు మనసు మార్చుకోమన్నాడు మీ మతాలు మార్చుకోమని ఎక్కడ ప్రభు చెప్పలా మనసు మార్చుకోండి మనుషులుగా జీవించండి ప్రేమను అవలంబించండి సత్యాన్ని అవలంబించండి రక్షణలోనికి రండి పాపాన్ని విడిచిపెట్టండి మారు మనస్సు పొందండి నిత్య జీవం కొరకు ఆలోచించండి ఇది ప్రభు బోధ ఇది ప్రభు బోధ ఇంకో విచిత్రం చెప్పనా పాత నిబంధనలో ఇస్రాయేలీలు యహోవా అనో పేరు పెట్టుకున్నారు పెట్టుకున్నారా లేదా పెట్టుకున్నారా రైట్ క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఎక్కడైనా ఆ పేరు కనబడుతుందా మరి ఏమని కనబడింది చెప్పండి అదే యేసుప్రభు ఎవరిని ప్రార్థించిన ఎవరిని ప్రార్థించినట్టు ఆయన ఏమని పిలిచినట్టు కనబడింది చెప్పాలి ఏమన్నాడు చెప్పండి ఎక్కడైనా పేర్లు పెట్టాడా మరి ఏమన్నాడు అందరూ చెప్పాలి గట్టిగా తండ్రి అన్నాడు తండ్రి అనేది ఏ మతానికి సంబంధించింది చెప్పండి చెప్పాలి నాకు తండ్రి ఏ మతం వాడిదది అందరిదేనండి అది యేసు ప్రభు బోధ బా అందుకే నాకు ఆయన అంటే అంత ఇష్టం ఆయన్ని ఆయన ఇప్పుడు యహోవా అన్నాడు అనుకోండి యూదులు దేవుడు అనుకుంటారు యహోవా అన్నాడనుకోండి ఇస్రాయలీలు దేవుడు అనుకుంటారు అప్పుడు అన్యజన్లు ఇంకా చాలా మంది ఉన్నారు ఫిలిస్తీన్లు ఉన్నారు హిబ్బీలు ఉన్నారు ఎబూసీలు ఉన్నారు ఏదోలు ఉన్నారు అమోలు ఉన్నారు మాలికీలు ఉన్నారు అమోనీలు ఉన్నారు ఇలా ఎందరో 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 అన్య ఐగుప్తీలు ఉన్నారు ఇంకా వేలాది మంది ఉన్నారు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అంటే యహోవా అంటే ఇప్పుడు ఈ ఇస్రాయిలీలు దేవుడేమో అని అనుకునే అవకాశం లేకుండా ఇవ్వకుండా ఆయన ఏమన్నాడంటే నాయన దేవుడు ఇస్రాయలులకు మాత్రమే దేవుడు కాదు నాయనా దేవుడు అందరికీ దేవుడు అందుకే ఆయన పేరేంటి ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి అంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు బాబా ఎంత అద్భుతమైన బోధ పేరు పెట్టద్దు ఇంకా పేరు పెట్టద్దు ఏమని వెళ్ళవన్నాడు పరలోకమందున్న మా తండ్రి సర్వలోకానికి తండ్రి సర్వ సృష్టికి తండ్రి అందుకే చూడండి కొత్త నిబంధన కొత్త నిబంధన అంతా మీరు చూడండి తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు అపోస్తళ్ళు అదే మాట అన్నారు యేసు ప్రభు వారు అదే నేర్పించారు విశ్వాసులందరూ అదే నేర్పించారు ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడ చూసినా తండ్రి 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 దాని అర్థం ఏంటి ఇప్పుడు తండ్రి అంటే అందరికీ తండ్రి ఇప్పుడు చూడండి మహాత్మా గాంధీ గారికి ఒక పోయి పెట్టారు ఏమని చెప్పారు చెప్పండి ఏం 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 పిత జాతి పిత పిత మీన్స్ పిత మీన్స్ తండ్రి అంటే జాతికి తండ్రి ఏ జాతికి తండ్రి రెడ్లక కమ్మోలుక కాపు మాళ్ళక మాదిగిలికా ఇంకేమైనా కుణాలు ఉంటే వాళ్ళకా ఎవరికి తండ్రి మీరు చెప్పాలి నాకు పిత్త అంటే అర్థం ఏంటి భారతదేశానికి భరత జాతికి అని అర్థం ఇప్పుడు మన దేశంలో పుట్టిన గాంధీ గారే కుల మత ప్రాంత భాషలకు అతీతంగా మనందరికీ తండ్రిని మనం ఒప్పుకుంటుంటే సర్వలోకానికి దేవుడైన వాడు కులానికి ఎందుకు పరిమితం అవుతాడు ఒక మతానికి ఎందుకు పరిమితం అవుతాడు ఒక జాతికి ఎందుకు పరిమితం అవుతాడు ఒక ప్రాంతానికి ఎందుకు పరిమితం అవుతాడు గట్టిగా మాట్లాడితే ఒక దేశానికి ఎందుకు పరిమితం అవుతాడు అర్థమవుతుందా ఆయన అందరికీ తండ్రి ఆయన అందరికీ తండ్రి అందుకే అందరికీ తండ్రి అయిన దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని గ్రంథం ఘోషించింది ఇప్పుడు దేవుడు అనగానే తండ్రి అంతే పేర్లు పెట్టక్కర్లేదు ఏం పేర్లు లేవు అందుకే బాప్తిస్మం ఇచ్చే సమయంలో కూడా ఏమన్నాడు తెలుసా ప్రభు మీరు తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు తండ్రి యొక్కయు అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి ఓహో ఆయనకి ఇంకా పేర్లు పెట్టడానికి లేదు తండ్రి అంటే తండ్రే మళ్ళీ పాత నిబంధనలకు వెళ్ళి ఓహో ఆయన పేరు తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులందరూ ఏమని ఉచ్చరించాలంటే ప్రతి పత్రికలో కూడా ఏమని రాశాడంటే తండ్రి 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 మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఎఫెస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎపిఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచనం వచనం ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిజమం ఒక్కటే ఆ మాట చదవండి అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే అందరికీ హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి జైనులకి బౌద్ధులకి ఎవరికైనా సరే పరమాత్ముడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే ఆ సృష్టికర్తని ఏమని పిలవచ్చాట అందరం కలిసి తండ్రి అని పిలవచ్చా హిందువులైనా పిలవచ్చు అలాగా ముస్లింలైనా పిలవచ్చు క్రైస్తవులైనా పిలవచ్చు జైనులైనా పిలవచ్చు ఎవరైనా పిలవచ్చు ఏమని పిలవచ్చట పరలోకలు ఉన్నాయన్ని తండ్రి అని పిలవచ్చట అందుకే అన్నాడు ఇక్కడ అందరికీ అన్నాడు తప్ప క్రైస్తవులకు మాత్రమే అనట్లేదు అయినా సర్వలోకానికి తండ్రి సర్వలోకానికి తండ్రి ఆ అందరికీ తండ్రి అయినా దేవుడొక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఆయన అందరికీ తండ్రి ఏమండి ఎంత చక్కటి విశ్లేషణ చేశాడో చూడండి ఎంత చక్కటి విశ్లేషణ అలాగే పిలుపుల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో చూ చూడండి మన తండ్రి ఎగు దేవుని నుండి అంటాడు అక్కడ పిలిపిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో వచ్చను ఏమనంది అక్కడ మన ఎగు దేవుని నుండియు మన తండ్రి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవచనం నాలుగోలు అయింది చదవండి ఒకసారి కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవచనం నాలుగోలైను నాలుగోలైను మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక ఉందా లేదా మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటే ఎక్కడ చూసినా సరే తండ్రి 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 అన్ని సందర్భాలలో ఏమని వ్రాయబడుతోందంటే తండ్రి అన్న విశ్లేషణ వ్రాయబడుతోంది తప్ప ఇక ఆయన్ని వ్యతిరేకంగాను వేరే విధంగాను చూపించలేదు రైట్ ఇప్పుడు చూద్దాం లోకసు వార్త ముగించుకుందాం జాగ్రత్తగా వినండి లోకాసు వార్త పదవధ్యాయము అధ్యాయము ముప్పై మూడవ చనం జాగ్రత్తగా చదవండి లూకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై మూడవచ్చు నన్ను జాగ్రత్తగా చదవాలి అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని ఏం చేశాడట పరామర్శించెను జాగ్రత్తగా చూడండి దీని అంతటి వెనక ఉన్నది ఏంటి చెప్పాలి ఇప్పుడు మీరు నాకు దీని అంతటి వెనక ఏమాశించాడు ఏమాశించాడు మన కులం ఓడే అని చేశాడా మన ఊరోడే అని చేశాడా మన జాతి ఓడే అని చేశాడా మన ప్రాంతం ఓడే అని చేశాడా మనుట్లే అని చేశాడా మరి ఏమని చేశాడు చెప్పండి ప్రేమ అక్కడ కార్యం జరగడానికి కారణం ఏంటి ప్రేమ అక్కడ సహాయం జరగడానికి కారణం ఏంటి ప్రేమ దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమయే ఉన్నాడు ఆ ప్రేమనే యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించాడు ఆయన ఎందుకంటే అనవసరంగా ఆడిపోసుకుంటారు ఒకడంటాడు కదా బ్రిటిష్ వాళ్ళు దేవుడు అంటాడా ఒకడేమి ఇజ్రాయిల్ వాళ్ళు దేవుడు అంటాడా ఒకడు అమెరికా వాళ్ళు దేవుడు అంటాడా ఒకడు కులంతో వాళ్ళు దేవుడు అంటాడా బుద్ధుండక్కర్లా ఇలాంటి పచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడడానికి తప్పు కదా ఆయన ఎక్కడ వైశమ్యం చూపించలేదే ఎక్కడా విభేదాలు చూపించలేదు మహానుభావుడు ఎంత చక్కటి ప్రేమను బోధించాడు అక్కడ ప్రేమ అనే ఉండటం వల్ల ఇక ఏది అతనికి సహాయం చేయలేకుండా ఆపలేకపోయింది ఆ ప్రేమే అతన్ని ఏం చేసింది కాపాడింది ప్రేమ కాపాడింది అక్కడ ఆ ప్రేమ ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడు పెట్టుకోండి ఆ ప్రేమ ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడు మరునాడు అతడు రెండు దానారములు తీసి ఆ పోటకోళ్ళవానికి ఇచ్చి ఇతను పరామర్శించుము నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని ఏసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనిను ఎవరైనా ఒప్పుకుని ఏరాల్సిందేది అంతే కదా ఏసు ప్రభు బోధకి ఎవరైనా తల ఉంచాల్సిందే అతని మీద జాలి పడినవాడే అతనికి పొరుగువాడే నేను అందుకు ఏసు ముప్పై ఏడవచ్చును అందరూ అండర్లైన్ చేసుకోండి అందుకు ఏసు నీవు నువ్వు వెళ్ళి సేమ్ డిట్టు అలాగే చేయి అన్నాడు ఇప్పుడు మనమేం చేస్తున్నాం అలా చేస్తున్నావా అలా చేస్తున్నావా చెప్పండి అలా చేస్తున్నావా చేస్తున్నావా చేయట్లేదా చేయకపోతే మీరు దేవుని పిల్లలు కాదు చేయకపోతే దేవుని ప్రేమ మీలో లేదు అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించడు మీరు ఏమైనా చేయండి ఆ ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులే వ్యర్థులే కాబట్టి ఎప్పుడూ ఆ భావజాలం ఉండకుండా తీసేయండి మనం మనమందరం ఎవరి పిల్లలం దేవుని పిల్లలు మనందరం దేవుని పిల్లలు మనందరం దేవునికి కావాలి మనందరం దేవుని వారసులం మనందరం దేవుని సత్యాన్ని ఎరిగి దేవుని ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయవలసిన వాళ్ళు మీరు మీరు కొట్టుకు చేస్తే మీలోనే దేవుని ప్రేమ లేకపోతే ఇంకా మీరు ఎవరికి దేవుని గురించి చెప్తారు మీరు ఎవరికి ఎలా ఎలా సాధ్యం అది అది సాధ్యపడేటువంటి విషయం కాదు ఎవరో ఒక ఆయన అన్నాడట ఏమైనా అతను పిలుస్తానారట అతను వద్దానడట ఎవరో చెప్పారు ఇందాక ఏ నేనేమో నేనేమైనా నీకు శత్రువునా నీకు నాకు కడప్ పగలో కర్నూలు పగలు ఉన్నాయి నాయన నేను వచ్చి నీ మీద బాంబులు వేసిపోతానా జబ్బులుంటే తీసేయండి నాయన మనందరం ఒకటి వీర్ ఆల్ వన్ మనం ప్రేమ కలిగి ఉండాలి ప్రేమతో సత్యం చెబుతూ మనం అన్ని విషయాల్లో ఎదగాలి నేను మిమ్మల్ని ప్రేమించే మీకు ఈ మాటలు చెప్తున్నాను ఎస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను మిమ్మల్ని ప్రేమించే ఇక్కడికి వచ్చాను నేను మిమ్మల్ని ప్రేమించే నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు బాగుపడాలని మీకోసం ప్రార్థన చేస్తాను మీద ప్రతిరోజు ఎందుకంటే రోజు మిమ్మల్ని అందరినీ చూశాను కాబట్టి మీకు వాక్యాన్ని బోధించాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ప్రార్థన చేస్తాను తెలుసా తండ్రి పలాన తెల్లప్పుడైన ప్రాంతానికి వెళ్ళాను అక్కడ ఉన్న బైబిల్ మిషన్ సంఘస్థులను ఆహ్వానించారు వారు నాతో వాక్యం విన్నారు విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఫలింపజేసి వాళ్ళని నీకు అనుకూలంగా మలుచుకో ప్రభు అని ప్రార్థన చేస్తాను ఏ నేను నీ శత్రువునా నువ్వు నాకు శత్రువా వద్దండి అది న్యాయమైన విధానం కాదు ఇయర్ ఆల్ వన్ మనందరం ఒకటి మనందరం దేవుని పిల్లలు మనందరం దేవుని కొరకు బ్రతకవలసిన వారు నీతి పక్షాన నిలబడవలసిన వారు న్యాయం పక్షాన నిలబడవలసిన వారు సత్యం పక్షాన నిలబడవలసిన వారు సత్యం కొరకు పోరాడవలసిన దేవుని మనం అలాంటిది మీలోనే ఐక్యత లేకపోతే మీలోనే ప్రేమ లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు కర్రలతో కొట్టుకుంటున్నారని ఏ తల్లైనా ఆనందంగా ఉంటుందా ఉంటుందా అలా ఉంటారా మీరు ఉంటారా మీ పిల్లలద్దరు తన్నుకు చేస్తున్నారనుకోండి తల్లిగా హమ్మయ్య ఇంకా బాగా కొట్టుకోండ్రా నాన్న పెద్దోడా చిన్నోడా పెద్ద పెద్ద కర్రలు తీసుకోండి కర్రలు సరిపోగా నాన్న కత్తులు తీసుకుని నరికేసుకోండిరా అని ఏ తల్లైనా అంటే ఆవిడ తల్లి అవుతుందా అవ్వదుగా మరి మనం కొట్టుకు చేస్తుంటే దేవుడు బా ఆనందంగా ఉంటాడా ఉండడు అందుకే మతాల పేరిట కులాల పేరిట వర్గాల పేరిట ప్రాంతాల పేరిట కొట్టుకు తెచ్చి ప్రేమను చంపేసుకోకండి ఎక్కడ నిజం ఉంటే అక్కడ మాట్లాడండి ఎక్కడ న్యాయం ఉంటే ఆ న్యాయం పక్షాన నిలబడండి ఎక్కడ సత్యం ఉంటే ఆ సత్యం పక్షాన నిలబడండి ప్రేమ కలిగి ఉండండి ఒకవేళ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే ప్రేమ లేనివాడు ఎవరట వ్యర్థుడే ఆ ప్రేమ కలిగి ఉండండి ప్రేమతో కట్టబడండి ప్రేమనే బాండింగ్ మీ మధ్యలో ఉంచుకోండి ఏసుప్రభు బోధించింది అదే ఆయనకి ఎలాంటి భేషజాలు ఎలాంటి పక్షపాతం లేదు ఎవరైనా సరే ఆయన దగ్గరికి రావచ్చు యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదంటే ఏ భేదము లేదన్నాడు ఏ భేదము లేదు వైర్ ఆల్ వన్ మనం మనుషులం దేవుని పిల్లలం అంతే మనం మనుషులం దేవుని పిల్లలం ఇక ఇంటి పేర్లు కులం పేర్లు లేకపోతే ప్రాంతం పేర్లు జాతి పేర్లు వర్గాల పేర్లు లేకపోతే వృత్తి పేర్లు రకరకాలు ఉంటాయి ఉంచుకోండి అవన్నీ కానీ వాటిని బట్టి ఆ వైషమ్యాలు చూపించకండి వివక్ష చూపించకండి అంతే నీ ఏ కులం అయితే ఆ కులం ఉంచుకో అలాగే ఉంచుకో కానీ నీ కులం వేరు నా కులం నాది గొప్ప కులం నీ కులం అని అనుకో నీ ఇంటి పేరు నీదే వాడి ఇంటి పేరు వాడిదే నా ఇంటి పేరు గొప్పది నీ ఇంటి పేరు తక్కువది అంటావా అనవగా ఇంటి పేరు వాడుకుంటుంది సో ఇంటి పేరుని బట్టి వివక్ష కులాన్ని బట్టి వివక్ష ప్రాంతాన్ని బట్టి వివక్ష మతాన్ని బట్టి వివక్ష ఇంకో దాన్ని బట్టి వివక్ష అలాంటి వివక్షలు మాత్రం మీ జీవితాల్లోనికి దయచేసి రానివ్వకండి అమెరికాలో అయితే రంగు వివక్ష ఉందట తెల్లోడికి ఒక న్యాయమట నల్లోడికి ఒక న్యాయమట అబ్బా వాళ్ళు ఆ వివక్ష మెయింటైన్ చేస్తున్నారు సో తెల్లోడు ఒకలాగా ఉంటాడు నల్లోడు ఒకలాగా ఉంటాడు వద్దు వద్దు అది న్యాయమైన విధానం కాదు మనందరం దేవుని పిల్లలు ఆయన ప్రేమలో వృద్ధిల్లుతున్నాం ఆ ప్రేమతోనే మీరు అందరూ కట్టబడండి ఇంకా వృద్ధి పొందుతారు ఇంకా దీవించబడతారు ఇంకా ఆశీర్వదించబడతారు ఎప్పుడైతే మీలో ప్రేమ అనేది లేదో వీరు నన్ను పోలి నడిచివారు కారు అని దేవుడు అనుకుంటాడు అప్పుడు మీరు నిత్య జీవాన్నే కోల్పోతారు కాబట్టినప్పుడు ఈ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నలు మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను మీలో ఉన్న ప్రేమను దయచేసి చంపుకోకండి అది ఇంకా ఉండే కొలది ఏమవ్వాలి రోజు రోజుకి రోజు రోజుకి ఏమవ్వాలి వృద్ధి పొందాలి వృద్ధి పొందాలి అలా మీరందరూ బలపడాలి సత్యవాక్యంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు ఓపిక్గా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నా నిండు నమస్కారాలు తెలియజేస్తూ వచ్చినటువంటి దైవజనులకు పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా నా నిండు నమస్కారాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా తండ్రి సర్వకృపానిధి ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్